హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో కాంక్రీట్ అండ్ గ్రేడ్స్లో చెప్పుకున్నట్టే మీ ఇంటి స్లాబ్కి ఎంత సిమెంట్, ఎంత కంకర, ఎంత ఇసుక అవసరం అని చెప్పేసి కేవలం ఒక్కటే సెకండ్లో తెలుసుకునేలాగా వెబ్సైట్ అయితే తయారు చేసిన. ఆ వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, వీడియోస్ చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. నేను మీ ఇంటికి సంబంధించి తక్కువ ఖర్చులో మంచి ఇల్లు కట్టుకునే విధంగా ఉపయోగపడేటి మాత్రమే చేస్తా టైంపాస్ వీడియోలు చెయ్యా. కాబట్టి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ముఖ్యం. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనం ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేసే వెబ్సైట్. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ దగ్గర లింక్ కూడా చేసి పెడతా. ఎక్కడి నుంచైనా కూడా మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాలిక్యులేటర్ ఎట్లా పనిచేస్తుందో ఫస్ట్ మీకు చెప్తా చూడండి. స్లాబ్కు ఉపయోగించే కాంక్రీట్ గ్రేడ్స్ వచ్చేసి రెండు రకాలు ఉంటాయి, M15 కానీ M20 కానీ యూజ్ చేయొచ్చు. మీకు M15 ఏంది, M20 ఏందని ఇట్లా తెలియకపోతే లాస్ట్ టైం వీడియో చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన. దాని లింక్ ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అయితే మీరు చూసుకోవచ్చు. అది చూస్తే మీకు ఇంకా క్లారిటీకి విషయం అయితే అర్థమైంది. ఫస్ట్ మనం ఇక్కడ M15 క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత M20 క్యాలిక్యులేటర్ కూడా ఉన్నది, అది కూడా మీరైతే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన ఈ M15 క్యాలిక్యులేటర్ దగ్గరికి వచ్చి మీరు ఏం చేయాలంటే, మీ స్లాబ్ పొడవు ఎంత ఉన్నది, వెడల్పు ఎంత ఉన్నది. ఇక్కడ కనబడుతుంది కదా స్లాబ్ పొడవు అని చెప్పేసి, ఇక్కడనేమో స్లాబ్ పొడవు రాయండి, ఇక్కడనేమో స్లాబ్ వెడల్పు రాయండి. స్లాబ్కి సంబంధించి మూడు కొలతలు ఉంటాయి మొత్తం. పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, స్లాబ్కి సంబంధించిన దొడ్డు కూడా ఉంటుంది. స్లాబ్ దొడ్డు ఎంత ఉంటుంది అంటే మనకు దాదాపుగా 6 ఇంచులు లేకపోతే 5 ఇంచులు ఉంటుంది. నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నా, డీఫాల్ట్గా 6 ఇంచులు తీసుకుంటుంది అది ఎవరి స్లాబ్కైనా కూడా. ఇప్పుడు మా స్లాబ్ పొడవు వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు 30 ఫీట్లు ఉన్నదని చెప్పేసి అనుకుందాం. 30 ఫీట్ల స్లాబ్కి ఎంత సిమెంట్, ఎంత కంకర పడుతుంది, ఎంత ఇసుకబడుతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. మీరు ఏం చేయద్దు, ఇక్కడ స్లాబ్ పొడవు ఉన్న దగ్గర 30 ఫీట్లు వేద్దాం. పొడవు 30 కాబట్టి వెడల్పు ఎంత, వెడల్పు కూడా 30 కాబట్టి 30 వేసిన. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను పొడవు వెడల్పు మాత్రమే వేసిన, ఇంకేమీ వేయలే. ఈ రెండు వేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మీ స్లాబ్ ఏరియా క్యూబిక్ ఫీట్లలో, అంటే క్యూబిక్ ఫీట్లు అంటే నీళ్లు కలిపిన తర్వాత ఎన్ని క్యూబిక్ ఫీట్లు అయిందని చెప్పేసి డ్రై వాల్యూమ్ ఒకటి ఉంటుంది. ఆ డ్రై వాల్యూమ్ ప్రకారము 693 క్యూబిక్ ఫీట్లు. 693 క్యూబిక్ ఫీట్ల స్లాబ్ వేయడానికి మీకు 79.2 సిమెంట్ బ్యాగ్స్ అనేది అవసరం పడతాయి. ఓకేనా, 79.2 అంటే 80 సిమెంట్ బ్యాగ్లు అనుకోండి రౌండ్ ఫిగర్. మీ స్లాబ్ మొత్తానికి కావాల్సిన ఇసుక ఎంత అంటే 198 క్యూబిక్ ఫీట్స్, 198 క్యూబిక్ ఫీట్ల ఇసుక అనేది మీకు అవసరం పడుతుంది. కంకర వచ్చేసి 396 క్యూబిక్ ఫీట్ల కంకర అనేది అవసరం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటానా? కాకపోతే ఇప్పుడు మీకు వచ్చే మేజర్ డౌట్ ఒకటి ఉంటుంది, ఏంటంటే అన్న ఈ క్యూబిక్ ఫీట్లలో ఇసుకను ఎట్లా కొలవాలి, మనకేమో ట్రాక్టర్లలో లారీలలో తీసుకొస్తారు కదా అని చెప్పేసి. ఏం టెన్షన్ పడకండి, మీకు అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే అంతకంటే ముందు M15 గ్రేడ్కి సంబంధించింది చూసినారు కదా, M20 గ్రేడ్ స్లాబ్ అయితే ఎట్లా లెక్క చేయాలనేది కూడా చూద్దాం. ఏం చేయకండి, మీరు జస్ట్ ఈ పేజీని కొంచెం కిందికి దొబ్బండి. ఇట్లా కిందికి పోయిన తర్వాత మీకు ఇక్కడ M20 క్యాలిక్యులేటర్ అని చెప్పేసి కనబడుతుంది కదా, M20 క్యాలిక్యులేటర్ దగ్గరికి వచ్చేసి స్లాబ్ పొడవు ఎంతో వెడల్పు ఎంతో రాయండి. ఇప్పుడు స్లాబ్ పొడవు ఎంత మనది 30 ఫీట్లు, అట్నే వెడల్పు ఎంత 30 ఫీట్లు. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు మిగిలిన కొలతలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చినాయి. స్లాబ్ ఏరియా 693, ఈ స్లాబ్కి కావాల్సిన సిమెంట్ బ్యాగ్స్ 100. ఇదేందండి, ఇంతకుముందు 30 అంటే అక్కడ 79-80 అయినాయి కదా, ఇక్కడ 100 ఎట్లా అయినాయి అంటే ఇది మనకు M20 గ్రేడ్ కాంక్రీట్, అంటే M15 కంటే గట్టిగా ఉంటుంది కాబట్టి సిమెంట్ అనేది ఎక్కువ కలుపుతారు. కాబట్టి 100 బ్యాగులు అవసరం పడతాయి. ఇసుక మొత్తం 189 క్యూబిక్ ఫీట్లు, కంకర మొత్తం 378 క్యూబిక్ ఫీట్లు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీరు ఇట్లా మీ స్లాబ్కి M20 గ్రేడ్ కాంక్రీట్ వాడాలంటేనేమో ఈ క్యాలిక్యులేటర్ వాడుండ్రి. లేదన్నా మాకు M20 వద్దు M15 చాలనుకుంటే ఇంతకుముందు నేను చూపెట్టిన కదా పైన ఉన్నది కదా అది వాడుకోండి. ఏదైనా వాడుండ్రి, మీకు లెక్క అనేది దాదాపు అక్యురేట్గా ఉంటుంది, కొంచెం అటు ఇటు అవుతుంది కావచ్చు. ఇక్కడ చూపెట్టిన దానికంటే అవసరమైతే ఓ 20-30 క్యూబిక్ ఫీట్లు ఎక్కువనే తెచ్చుకోండి, తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు మీ అందరికీ ఉన్న డౌట్ ఏంది, ఈ క్యూబిక్ ఫీట్లల్లో ఇసుకను కంకరను ఎట్లా కొలవాలని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకటి మనం ఒక కంకర ట్రాక్టర్ అనే ఏదైనా తీసుకుందాం, తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమైంది. బేసిక్గా మనకు ఇసుక కానీ కంకర కానీ ట్రాక్టర్లో లేకపోతే లారీలో తీసుకొస్తారు. లారీలో తెచ్చిన ట్రాక్టర్లో తెచ్చిన బ్యాక్ సైడ్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, ఈ బాక్స్కి సంబంధించి మనకు మూడు కొలతలు ఉంటాయి. ఒకటేమో దానికి సంబంధించిన పొడవు, రెండోది వెడల్పు, ఇంకోటి ఎత్తు. ఈ మూడు తెలుసుకుంటే ఆ ట్రాక్టర్లో లేకపోతే ఆ లారీలో ఎన్ని క్యూబిక్ ఫీట్లు ఇసుకబడుతుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు దీని పొడవు వచ్చేసి 8 ఫీట్లు ఉన్నదనుకుందాం, వెడల్పు 4 ఫీట్లు అనుకుందాం, ఎత్తు 2 ఫీట్లు అనుకుందాం. మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 8 x 4 x 2 చేయండి,
ఏమైంది 8432 32 64, అంటే ఈ ట్రాక్టర్ లోపల 64 క్యూబిక్ ఫీట్ల ఇసుక అనేది పడుతుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఒక ట్రాక్టర్లో 64 క్యూబిక్ ఫీట్లు ఇసుక పడుతుంది. మనకి ఇక్కడ స్లాబ్కి ఎంత కావాలి? 189 క్యూబిక్ ఫీట్లు ఇసుక కావాలంటే 64 ప్లస్ 64 ప్లస్ 64, 3 64లు కలిపితే 2 1 192, అంటే 3 ట్రాక్టర్లు మనం తీసుకొచ్చుకుంటే 192 స్క్వేర్ ఫీట్ల ఇసుక అనేది మన ఇంటికి వస్తుంది. ఓకేనా, మనకు కావాల్సింది ఎంత? 189 స్క్వేర్ ఫీట్లు. 3 ట్రాక్టర్లు తెచ్చుకుంటే ఎంత వస్తుంది? 192, అంటే ఈక్వల్ అయిపోయిందా? అట్లనే మనము ఇప్పుడు ఇదే ట్రాక్టర్తోని కంకర తెచ్చుకున్నాం అనుకోండి, దగ్గర దగ్గర 6 లేకపోతే 7 ట్రిప్పులు తెచ్చుకుంటే ఈ 64 క్యూబిక్ ఫీట్ల ట్రిప్పు తీసుకొచ్చే ఒక్కదాంతో 6 లేదా 7 ట్రిప్పులు తీసుకొచ్చుకుంటే మీకు దగ్గర దగ్గర 390 378 CFT కంకర అయితే వస్తుంది. ఈ విధంగా మీరు ఒక ట్రాక్టర్లో లేకపోతే ఒక లారీలో ఎంత పడుతుంది, మీకు ఎంత అవసరం ఉన్నదని చెప్పేసి క్లియర్గానే అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటానా? ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. నేను దాదాపు ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా పనిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్లో మీకు ఇంటికి సంబంధించి చాలా వీడియోస్ చేసిన ఒకటి రెండు అని కాదు, అవన్నీ కూడా మీకు యూజ్ అయ్యే వీడియోసే, ఒక్కటి కూడా పనికిరాంది అయితే లేదు. ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్ చేసి తెలుసుకొని విత్ ఎక్స్పీరియన్స్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా. కాబట్టి వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సజెస్ట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేటైతే అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాత్రమే నాకు మోటివేషన్. ఇంతసేపు ఓపిక చూసిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.